హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సంతోషీస్ కిచెన్ వర్క్స్. ఈరోజు నేను పులియోగర చేసి చూపిస్తున్నానండి. మామూలుగా మనకు మార్కెట్లలో పులియోగర ప్యాకెట్ దొరుకుతుంది కదండి, దానితోటి ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తాను. కొంచెం డిఫరెంట్గా నా స్టైల్లో చేస్తున్నానండి, తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ఒక ఆనియన్ని పొడుగుగా కట్ చేసి పెట్టుకున్నానండి, అలాగే 5-6 పచ్చిమిరపకాయలు పొడుగుగా కట్ చేసి పెట్టుకున్నాను, కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు, అలాగే పోపు దినుసులండి, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, మినప్పప్పు, శనగపప్పు, కొంచెం పల్లీలు. ఇప్పుడు చిన్న సైజు నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నానండి, చూసారు కదా, అది కడుక్కొని ఇలా నానేసుకొని ఒక 10 నిమిషాలు పెట్టుకున్న తర్వాత మనము దాంట్లో గుజ్జుని తీసి పక్కన పెట్టుకున్నామండి. ఇప్పుడు పులియోగర ప్యాకెట్ ఉంటుంది కదండి, ఆ పొడిని కూడా మనం ఇప్పుడు పక్కన పెట్టుకుందాము. అన్నము నేను ఉడికించుకొని చల్లారి పెట్టుకొని పెట్టుకున్నానండి, చూసారు కదా. ఇప్పుడు మనము స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకుందాము. అందులో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకుంటే ఇది చాలా టేస్టీగా ఉంటుందండి, అందుకని కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోండి. ఆయిల్ ఇటెక్కిన తర్వాత ఎండుమిర్చిని వేసేసుకుందాము. ఎండుమిర్చి వేసుకున్న తర్వాత కొంచెం జీలకర్ర వేసుకుందామండి. జీలకర్ర, ఆవాలు 2 వేసేసుకోండి. ఇప్పుడు మన పప్పులు ఉన్నాయి కదండి, వాటిని అన్నిటినీ వేసేసుకుందాము. చూసారు కదా, ఇవి కొంచెము దోరగా ఫ్రై చేసేసుకుందాము. తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉంది కదండి, వాటిని కూడా వేసేసుకోండి. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి, ఇలా చేసుకోండి ఒకసారి. ఇప్పుడు వీటిని ఒకసారి కలిపేసేసుకుందాము. నా ఛానల్ని ఎవరైనా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పుడు మనము వీటిని అన్నిటిని ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత పూర్తిగా ఫ్రై కానివ్వాలండి వీటిని. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనము ఆనియన్స్ వేసుకుందామండి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, వాటిని వేసుకుందాము. ఈ పులియోగరికి ఈ ఆనియన్స్ వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తుందండి, తప్పకుండా వేసుకోండి. ఇలా పులియోగరే రైస్ చేసుకునేటప్పుడు మనం ఒక ఓన్లీ పౌడరే వేసి చేసుకుంటాం కదండి, అలా కాకుండా ఇలా ఆనియన్స్ వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు వీటిని అన్నిటిని కలిపేసేసుకుందామండి. ఎక్కువ టైం అయితే అవసరం లేదండి వీటికి, కొద్దిసేపు ఫ్రై అయితే సరిపోతుందండి, ఎక్కువ ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు ఆనియన్స్ని. ఇలా ఆనియన్స్ అన్నీ మగ్గిపోయా చూసారు కదండి. ఈ పులియోగరే ఆఫీస్ పోయే వాళ్ళకి, అలాగే స్కూల్కి వెళ్ళే పిల్లలకి మార్నింగ్ టైంలో తొందరగా చేసుకోవాలనుకున్నప్పుడు మాత్రం ఇది ఇలా చేసి ఇవ్వండి, ఈజీగా అయిపోతుంది, టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి. పిల్లలు పెద్దలు అందరు ఇష్టంగా తింటారు. ఇప్పుడు మనము ముందుగా చింతపండుని గుజ్జు తీసి పక్కన పెట్టుకున్నాను కదండి, ఆ చింతపండు గుజ్జు అంతా ఇందులో వేసేసుకుందాము. చూసారు కదా, ఇది వేసుకున్న తర్వాత కొంచెం మగ్గనిద్దామండి. తర్వాత పులియోగర పౌడర్ ఉంది కదండి, ఆ పౌడర్ని వేసేసుకోండి. చింతపండు గుజ్జు వేసుకోక ముందుకే వేసుకుంటారండి కొందరు, అలా అయినా వేసుకోవచ్చు, ఇలా అయినా వేసుకోవచ్చు అండి, ఎలా వేసుకున్నా మాత్రం టేస్ట్ అయితే ఒకటేనండి, మీకు ఎలా కావాలంటే అలా వేసుకోండి. ఇప్పుడు ఈ పౌడర్ వేసుకున్న తర్వాత సాల్ట్ వేసుకుందామండి. సాల్ట్ మాత్రం రుచికి తగ్గట్టుగా వేసుకోండి, ఎందుకంటే చింతపండు గుజ్జు వేసుకున్నాం కదండి, కొంచెం సాల్ట్ ఎక్కువే పడుతుంది, చూసుకొని వేసుకోండి. ఇలా మొత్తం మగ్గిపోయింది కదండి, ఒక 5 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుందండి. ఆయిల్ అంతా పైకి వచ్చేంత వరకు ఉడికించుకోండి. తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకుందాము. ఈ కొత్తిమీర వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ ఉంటుందండి. నేను ఇంత ముందుకు కర్ణాటక స్పెషల్ చిత్రాన్నం కూడా చేశాను కదండి, అది కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. ఆ వీడియోని ఎవరన్నా చూడకపోతే మాత్రం తప్పకుండా చూడండి, దాని లింకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. కొత్తిమీర వేసుకున్న తర్వాత ఇలా ఒకసారి కలిపేసేసుకోండి. నూనె పైకి వచ్చేంత వరకు మగ్గనివ్వండి. ఇప్పుడే కానీ కొత్తిమీరని ఫైనల్లో వేసుకోండి, అప్పుడే దాని ఫ్లేవర్ తెలిసి చాలా బాగుంటుందండి. చూసారు కదండి, ఇప్పుడు ఆయిల్ అంతా పైకి వచ్చేసింది. ఇలా వచ్చిన తర్వాతనే మనము అన్నం కలుపుకోవాలండి.
మనం ముందుగా చల్లారి పెట్టుకున్న రైస్ ఉంది కదండి, ఆ రైస్ని ఇప్పుడు ఇందులో వేసేసుకుంటూ కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోండి. మీకు ఎంత కావాలనో అంతవరకు చూసుకొని కలుపుకోండి. చూసారు కదా, ఇలా వేసుకుంటూ నీట్గా కలిపేసేసుకోండి. చాలా బాగుంటుందండి ఇలా చేసుకున్నారంటే. ఎక్కడికన్నా ట్రావెల్ చేసేటప్పుడు కూడా దీన్ని ఈజీగా చేసుకొని తీసుకొని వెళ్ళొచ్చండి. చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రము. తప్పకుండా ఇలా ఒకసారి చేసుకోండి. చూసారు కదా, ఇలా అంతా అన్నం వేసుకున్న తర్వాత నీట్గా కలిపేసేసుకోండి. అన్నం అంతా కలిసిపోయేటట్టు కలుపుకున్న తర్వాత చూసారు కదండి, చక్కగా కలిసిపోయింది. ఇప్పుడు మనము సర్వింగ్ బౌల్ తీసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. చాలా టేస్ట్ ఉంటుందండి, తప్పకుండా ట్రై చేయండి. ఈ పులిగోగరే పౌడర్ తోటి మనము రైస్ని ఎలా రెడీ చేసుకోవాలో చూపించాను కదండి. ఈజీ ప్రాసెస్ అండి, టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. తప్పకుండా ఇలా ట్రై చేయండి ఒక్కసారన్నా. అంతేనండి, ఎంతో ఈజీగా పులిగోగరే రైస్ చేసి చూపించాను కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అంతకంటే ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను ఏ వీడియో పోస్ట్ చేసినా మీకు ఇమీడియట్లీ నోటిఫికేషన్ వస్తుంది. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్ యూ.